हाय फ्रेंड्स, वेलकम टू हैदराबादी रुचुलु। ओवेन कानी, एग कानी, कंडेंस्ड मिल्क कानी लेकुंडा मंच टेस्ट तो ज्यूसी ज्यूसी गा उंडेलागा मलाई केक तैयार चेयडम चूद्दाम। मलाई केक बागा ट्रेंडिंग लो कनिपिस्तुंदंडी यूट्यूब लो, अंदुकने नेनु कूडा प्रिपेर चेशानु। चाला ईजी प्रासेस लो चेसुकुंदामु। प्रासेस लो केल्ले मुंदु ना चानल ने एवरैना सब्सक्राइब चेयने वाळ्ळु उंटे तप्पकुंडा सब्सक्राइब चेयंडी। पक्कन उन्न बेल बटन क्लिक चेयडम अस्सलु मर्चिपोवद्दु। ముందుగా కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము। ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా పిండి తీసుకోవాలి। దాంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి। వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఒక బౌల్లో 1/2 కప్ పాలు వేసుకోవాలి। దాంట్లో 1/2 కప్ పౌడర్ షుగర్ వేసుకోవాలి। అంటే షుగర్ ని పౌడర్ చేసుకొని వేసుకోవడమే। బాగా కలుపుకోవాలి। తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। స్మెల్ లేని ఏ ఆయిల్ అన్నా కూడా వేసుకోవచ్చు। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండిని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి। అంటే కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి। కావాలనుకుంటే ఇంకా కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకోవచ్చు। బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి। కావాలనుకుంటే వెనిలా ఎసెన్స్ లాంటిది, మీకు నచ్చిన ఎసెన్స్ ఏదైనా వేసుకోవచ్చు। ఇలా పిండి మడతలు మడతలు పడే వరకు కలుపుకోవాలి। కేక్ బేక్ చేయడానికి మందపాటి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి। దాంట్లో ఒక స్టాండ్ వేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి। ఈ లోపు మనం కేక్ మౌల్ ప్రిపేర్ చేసుకుందాము। హీట్ ప్రూఫ్ మౌల్ ఏదైనా తీసుకోవచ్చు, అల్యూమినియం కాని, స్టీల్ కాని, ఇలాంటి హీట్ ప్రూఫ్ బౌల్ కాని తీసుకోవాలి। దాంట్లో అడుగున ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల కేక్ ఈజీగా ఊడి వచ్చేస్తుంది। ఇప్పుడు ఈ బౌల్ లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ వేసుకోవాలి। ఈ బ్యాటర్ బౌల్ కి 1/2 వరకు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే కేక్ బేక్ అయిన తర్వాత ఉబ్బుతుంది। ఈ బౌల్ ని కొంచెం ట్యాప్ చేసుకోవాలి, ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వచ్చేస్తాయి। ఇప్పుడు ఈ మౌల్ ని మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్ లో పెట్టుకోవాలి। మూత పెట్టుకొని 30 టు 35 నిమిషస్ వరకు లో మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో చేసుకోవద్దు, లో మీడియం ఫ్లేమ్ లోనే బేక్ చేసుకోవాలి। ఈ లోపు మనం మలై ప్రిపేర్ చేసుకుందాము। ఒక పాన్ లో నేను ఇక్కడ 3 కప్స్ పాలు తీసుకున్నాను। ఈ పాలని బాగా మరిగించుకోవాలి, కలుపుకుంటూ మరిగించుకోవాలి। అంటే అడుగంటకుండా, మీగడ కట్టకుండా చూసుకుంటూ బాగా మరిగించుకోవాలి। 3 కప్స్ పాలు కదా, 2 కప్స్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి। ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి। దాంట్లో కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి, అంటే వేడి పాలు కాదు, మామూలు పాలు వేసుకోవాలి। కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్ గా మనం వేడివేడి పాలల్లో విస్తే గడ్డగడుతుంది। ఈ మిక్చర్ ని మరుగుతున్న పాలల్లో కలుపుకుంటూ వేసుకోవాలి। ఇక్కడ కస్టర్డ్ పౌడర్ మాత్రమే కాదు, మీరు కావాలనుకుంటే దీంట్లో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు। కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే ఇంకా షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, లేదా బాదం పిస్తా లాంటివి కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు। దీంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకొని కలుపుకుందాము। ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి। ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి। కేక్ చూద్దాము। 25 నిమిషస్ తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, అంటే ఒక నైఫ్ గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్టు। ఇదిగో చూడండి, 30 నిమిషస్ తర్వాత కేక్ ప్రిపేర్ అయిపోయింది। ఈ కేక్ మౌల్ ని బయటకు తీసి చల్లారనివ్వాలి। తర్వాత కేక్ మలైని బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి, మలై కేక్ లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు కేక్ కి మనం ఫోర్క్ తో హోల్ చేసుకుందాము। ఈ కేక్ పైన మనం తయారు చేసుకునే చల్లార్చుకున్న మలైని వేసుకోవాలి। ఒక 10 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన కాజు, బాదం, పిస్తా లాంటి వాటితో గార్నిష్ చేసుకోవాలి। అంతే, టేస్టీగా జ్యూసీగా మలై కేక్ రెడీ అయిపోయింది।
ఏ అకేషన్స్కైనా చాలా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చాలా ఈజీగా డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.